ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు దేవుని ప్రియులందరికీ క్రీస్తు పునరుద్ధాన శుభాభివందనాలు. ముందస్తు పునరుద్ధాన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈస్టర్ ఆరాధనల కోసం ఒక చిన్న ప్రకటన మీకు తెలియపరచాలని ఆశతో ఈ విధంగా ఇది తయారు చేయడం జరిగింది. రేపు ఆదివారం అనగా ఏప్రిల్ 9వ తారీఖున ఉదయం 8 గంటలకి లాలా చెరువులో మహాదేవుని గొప్ప మందిరంలో ఉదయం సరిగ్గా 8 గంటలకు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది క్రీస్తుతో పాతి పెట్టబడి పునరుద్ధానపు సాదృశ్యంగా బాప్తిసం పొందాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం. లాలా చెరువు హొసన్న మందిరం మహాదేవుని గొప్ప మందిరంలో ఉదయం 8 గంటలకి బాప్తిసాలు ఇవ్వబడతాయి. ఇది ఒక చిన్న మనవి. 2, ధవళేశ్వరంలో పునరుద్ధానపు ఆరాధన, అలాగే ప్రభు బల్ల ఆరాధన ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఈ విషయాన్ని ధవళేశ్వరం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయులందరూ గమనించండి. లాలా చెరువు మహాదేవుని గొప్ప మందిరంలో ఉదయం 10 గంటల నుంచి ఈస్టర్ ఆరాధన జరుగుతుంది. గుర్తుపెట్టారా? 8 గంటలకేమో ధవళేశ్వరంలో ఈస్టర్ ఆరాధన, ప్రభు వల్ల ఆరాధన కలిపి అక్కడ జరుగుతుంది. అక్కడ ముగించుకొని నేను మహాదేవుని గొప్ప మందిరానికి వస్తాను 10 గంటలకి. 10 గంటల నుంచి మహాదేవుని గొప్ప మందిరం లాలా చెరువులో వస్తున్న మందిరంలో ఆరాధన జరుగుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఆ దిశగా ఈస్టర్ ఆరాధనలో పాలు పొందాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. గుర్తుంది కదా, ఉదయం 8 గంటలకి బాప్తిసాలు మహాదేవుని గొప్ప మందిరంలో, అదే 8 గంటలకి ధవళేశ్వరంలో ఈస్టర్ ఆరాధన, అలాగే ప్రభు బల్ల ఆరాధన. నేను అక్కడికి వచ్చి అది ముగించుకొని తిరిగి లాలా చెరువు మహాదేవుని గొప్ప మందిరానికి వస్తాను. ఇక్కడ 10 గంటల నుంచి 12:30 1 గంటల వరకు ఈస్టర్ ఆరాధన జరుగుతుంది. సరికొత్త సందేశంతో పునరుద్ధానుడైన ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటుతో రండి. ఈస్టర్ ఆశీర్వాదాలు పొందుకుని పునరుద్ధానపు ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ క్రీస్తు పేరట మీకు శుభం తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ ఆల్వేస్. గాడ్ బ్లెస్ యూ.